హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అన్ని టాపిక్స్ లైక్ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ నుంచి టాప్ 50 బిట్స్ని మీకోసం అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. సో అందరూ తప్పకుండా చూడాలి ఎండ్ వరకు. మొదటి క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్, అదే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్, 1959 నవంబర్1. ఓకే, గుర్తుంచుకోవాలి డేట్. నోట్, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్. నెక్స్ట్ వన్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు చేశారు? ఆన్సర్, 1994 ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా 73వ రాజ్యాంగ సవరణ చేసి పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 బిల్లును శాసనసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? ఆన్సర్, 29 మార్చి 2018. ఇది ఆమోదం తెలిపిన రోజు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా మరి ఎప్పుడు అమలులోకి వచ్చింది, ఈ రెండు డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు రెండింటికి. అమల్లోకి వచ్చింది మాత్రం 18 2018, అంటే ఒక నెల వ్యవధిలోనే అమలులోకి రావడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం తెలంగాణలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్, 12751. నోట్, 100% ఎస్టీ జనాభా కలిగిన గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత? ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అందుకే ఒక దగ్గర ఇచ్చాను. ఇవేంటంటే 1326, 100% ఎస్టీ జనాభా కలిగినటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణలో అత్యల్ప గ్రామ పంచాయతీలు గల జిల్లాలు ఏవి? అత్యధికంగా ఎక్కడ ఉన్నాయి, అత్యల్పంగా ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్, అత్యధికం 48 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అత్యల్పం మరి మెచ్చల్, మల్కజ్గిరి కేవలం 61 మాత్రమే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 146 పంచాయతీ మున్సిపాలిటీలు కలవు, అయితే 2018 చట్టం ప్రకారం ఎన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో కలిసాయి? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, క్వశ్చన్లోనే ఒక ఆన్సర్ ఉంది, ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి? ఆన్సర్, 146. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇది. అదేవిధంగా అంటే ఈ చట్టం ప్రకారం 2018 చట్టం ప్రకారము తెలంగాణలో అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఎన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో కలిసాయి? ఆన్సర్, 322 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో కలవడం జరిగింది. నెక్స్ట్, పంచాయతీరాజ్ చట్టం 2018 మొత్తం సెక్షన్ల సంఖ్య ఎంత? 297 సెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. నోట్, మొత్తం భాగాల సంఖ్య 9, ఇందులో 297 సెక్షన్లు, 9 భాగాలు, అదేవిధంగా 10 చాప్టర్లు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. 10 చాప్టర్లతో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్, పంచాయతీరాజ్ చట్టం 2018 రెండవ భాగం దేని గురించి తెలుపుతుంది? రెండవ భాగం, ఆన్సర్, గ్రామ పంచాయతీల నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ గురించి వివరిస్తుంది. నెక్స్ట్ వన్, షెడ్యూల్ ప్రాంతాల్లో గల పంచాయతీ, మండల మరియు జిల్లా పరిషత్ ప్రత్యేక ప్రొవిజన్స్ గురించి తెలిపే భాగం ఏది? ఆన్సర్, 7వ భాగంలో వీటన్నింటి గురించి తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, సర్పంచ్, ఉప సర్పంచ్గా ఎన్నిక కావడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, బేసిక్ క్వశ్చన్ బట్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్సర్, 21 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, సర్పంచ్ పదవి ఏ కారణం చేత అయినా ఖాళీ అయితే తిరిగి ఎన్నికలు ఎన్ని నెలలలోపు నిర్వహించాలి? ఆన్సర్, 4 నెలలు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, గుర్తుంచుకోవాలి. 6 నెలలు అనుకుంటాం మనం,
కానీ అది తప్పు. గ్రామ పంచాయతీలకి అంటే సర్పంచ్ పదవికి 4 నెలలు మాత్రమే, అంటే 4 నెలలలోపు మాత్రమే ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి. నెక్స్ట్ వన్, గ్రామ సభ ఏర్పాటు గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆన్సర్, 243 ఏ ఆర్టికల్ గ్రామ సభ ఏర్పాటు ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ ఉండాలని తెలుపుతుంది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్లోని సభ్యుల సంఖ్య ఎంత? గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్లోని సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్, ఇందులో సో ఈ ట్రిబ్యునల్లోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే, ఆన్సర్, ఇందులో మొత్తం 3 సభ్యులు ఉంటారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్, ఇది త్రిసభ్య కమిటీది. దీని గురించి అంటే గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ గురించి సెక్షన్ 141వ సెక్షన్ వివరిస్తుంది. నోట్, ఒకరు స్థానిక సంస్థలలో పనిచేసిన అనుభవం ఉన్నవారు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో మిగతా ఇద్దరు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు ఉండాలి. మొత్తం 3 తీసుకోవడం జరుగుతుంది ట్రిబ్యునల్లోకి. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఒక సంవత్సరంలో గ్రామ సభను కనీసం ఎన్నిసార్లు నిర్వహించాలి? తప్పనిసరిగా, ఆన్సర్, 6 నిర్వహించాలి. నోట్, ప్రతి 2 నెలలకు ఒకసారి వరుసగా, ప్రతి 2 నెలలకు ఒకసారి లేదా వరుసగా 3 గ్రామ సభలను నిర్వహించినట్లయితే సర్పంచ్ తన పదవిని శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుంది. 2 నెలలకు ఒకసారి లేదా వరుసగా 3 గ్రామ సభలను నిర్వహించినట్లయితే అతనిపై చర్యలు తీసుకొని తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి శిక్షణ తప్పనిసరి చేసింది, అయితే వాటి గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఇది చేసినటువంటి అంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో చేసినటువంటి ముఖ్యమైన సవరణలో ఇది కూడా ఒకటి ఫ్రెండ్స్. ఇది ఆర్టికల్ 16/2018 పంచాయతీరాజ్ చట్టంలో దీన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లలో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు? ఆన్సర్, 34%. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, జిల్లా పరిషత్లోని మొత్తం స్టాండింగ్ కమిటీల సంఖ్య ఎంత? మొత్తం 7 స్టాండింగ్ కమిటీలు ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి ఈ నెంబర్ని, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని చెక్కులపైన సంతకం చేసే అధికారం ఎవరు కలిగి ఉంటారు? ఆన్సర్, సర్పంచ్ మరియు ఉప సర్పంచ్కే. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 2018 చట్టంలో చేసినటువంటి అతి ముఖ్యమైన సవరణ ఇది. సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇద్దరికి మాత్రమే చెక్కులపైన సంతకం చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్, పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయవలసిన స్టాండింగ్ కమిటీల సంఖ్య ఎంత? ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయవలసిన స్టాండింగ్ కమిటీల సంఖ్య ఎంత? మొత్తం 4 ఉంటాయి పంచాయతీరాజ్ చట్టంలో ప్రతి గ్రామంలో, అంటే గ్రామ పంచాయతీలో స్టాండింగ్ కమిటీల సంఖ్య 4. నెక్స్ట్ వన్, గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది వారు ఎవరు? ఆన్సర్, గ్రామ సర్పంచ్. నోట్, సర్పంచ్ అందుబాటులో లేని సమయంలో ఉప సర్పంచ్, అదేవిధంగా ఉప సర్పంచ్ కూడా అందుబాటులో లేని సమయంలో సభ్యులలో ఎవరైనా ఒకరు అధ్యక్షులుగా ఉంటారు, తాత్కాలిక అధ్యక్షులుగా. నెక్స్ట్, పంచాయతీలకు సంబంధించిన కేసులను గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ గరిష్టంగా 8 నెలల సమయంలో పరిష్కరించాలి? ఆన్సర్, 6 నెలల లోపు, గరిష్టం 6 నెలలు దాటకూడదు. నెక్స్ట్, ఒకరికంటే ఎక్కువ జిల్లా పరిషత్ సభ్యత్వం, ఒకటి కంటే ఎక్కువ జిల్లా పరిషత్ సభ్యత్వం ఉండడానికి అవకాశం కలిగిన వారెవరు? ఆన్సర్, ఎంపీ. సో ఎంపీ ఏంటంటే ఇతను ఒక అంటే ఒక టెరిటరీకి, ఒక ప్రాంతానికి చెందినవాడైతే, సో ఏంటంటే ఈ జిల్లా పరిషత్తు ఒకవేళ 2 జిల్లాలు కలిసి ఉన్నట్లయితే, ఈ ఎంపీ స్థానానికి చెందినటువంటి వ్యక్తి యొక్క ప్లేస్ 2 జిల్లాలకు, అంటే 2 జిల్లాలో ఆనుకొని ఉన్న వ్యక్తి అయితే ఇతను ఆ జిల్లాలో సభ్యత్వం ఉంటుంది, జిల్లా పరిషత్లో ఈ జిల్లాలో కూడా సభ్యత్వం కలిగి ఉంటుంది. నెక్స్ట్, గ్రామ పంచాయతీలు వసూలు చేసే పన్నులపై
సర్చార్జ్ వేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ మండల పరిషత్కి. నెక్స్ట్ వన్, గ్రామాలలో చేపట్టే 2 అంతస్తుల భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ గరిష్టంగా ఎన్ని రోజులలోపు అనుమతి ఇవ్వాలి? ఆన్సర్ 15 రోజులలో ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడే సభ్యుల సంఖ్యను నిర్ణయించే అధికారి ఎవరు? ఆన్సర్ సెక్షన్ 8 ప్రకారం కమిషనర్ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. నెక్స్ట్, స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను ఆమోదించే లేదా మార్పు చేసే తిరస్కరించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ జిల్లా పరిషత్ జనరల్ బాడీకి ఈ అధికారం ఉంటుంది. నెక్స్ట్, జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ను ఏ సభలో ప్రవేశపెడతారు? జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ను సభలో జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ను సభలో ఎవరు ప్రవేశపెడతారు? ఆన్సర్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ముఖ్య కార్యనిర్వహణ అధికారి. నెక్స్ట్ వన్, నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘంలో గవర్నర్ ద్వారా నియమించబడే సభ్యుల సంఖ్య ఎంత? ఆర్థిక సంఘంలో సభ్యుల సంఖ్య ఎంత? సింపుల్ ఆన్సర్ 1 చైర్మన్ మరియు 4 సభ్యులు. నెక్స్ట్, జెడ్పీ చైర్మన్ తన రాజీనామాను ఎవరికి ఇస్తాడు? ఆన్సర్ కలెక్టర్ గారికి తన రాజీనామాను సమర్పిస్తారు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో బీసీల గణాంకాలను అంచనా వేసే సంస్థ ఏది? ఇంపార్టెంట్. ఆన్సర్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వన్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేశారు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వరుసగా 2 ఎన్నికలకు వర్తింపచేయనున్నారు. అంటే రొటేషన్ పద్ధతిలో 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్ ఉంటుంది ఒక కమ్యూనిటీకి 10 సంవత్సరాలు, నెక్స్ట్ మళ్ళీ 10 ఇయర్స్కి మరొక కమ్యూనిటీకి, అలా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఈ చట్టం ప్రకారం. ఈ చట్టంలో చేసినటువంటి అతి ముఖ్యమైన సవరణలో ఇది కూడా ఒకటి. నెక్స్ట్, ఒక గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్యను ఏమంటారు? ఆన్సర్ కోరం అంటారు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో సభ్యుల సంఖ్య కనిష్ట మరియు గరిష్టంగా ఎంతమంది సభ్యులను తీసుకోవచ్చు? గ్రామ పంచాయతీలో సభ్యులను కనిష్టంగా 5, ఎక్కువలో ఎక్కువ 21 మంది వరకు కూడా సభ్యులుగా తీసుకోవచ్చు గ్రామ పంచాయతీలో. ఇంపార్టెంట్ ఇది, కనిష్టం మరియు గరిష్టం గుర్తుంచుకోండి. నెక్స్ట్, గ్రామ సభ సమావేశాలకు ఎజెండాను ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ పంచాయతీ సెక్రటరీ లేదా పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ వన్, ఇటీవల గ్రామ సర్పంచులకు ప్రభుత్వం ప్రకటించిన కొత్త గౌరవ వేతనం ఎంత? ఆన్సర్ 5000 రూపాయలు. నోట్, ఉప సర్పంచ్కి ఎలాంటి గౌరవ వేతనం ఉండదు. నెక్స్ట్ వన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి యొక్క జీతభత్యాలు రాష్ట్ర ఏ నిధి నుంచి చెల్లించబడతాయి? ఆన్సర్ రాష్ట్ర సంఘటిత నిధి, అసంఘటిత కాదు ఫ్రెండ్స్ ఇది, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి, కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు దీన్ని, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లించబడతాయి. నెక్స్ట్, పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామానికి ఏ పన్నులు మినహాయించారు? అంటే గ్రామ పంచాయతీకి ఏ పన్నులను మినహాయించడం జరిగింది? 1, సీవరేజ్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వినోదపు పన్ను, వీటన్నింటిని కూడా మినహాయించడము జరిగింది. అంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ పరిధిలోకే వచ్చేవి ఇవి, బట్ ఇప్పుడు మినహాయించారు. నెక్స్ట్, జిల్లా పరిషత్ పరిధిలోని పన్నులను, పథకాలను, సంస్థలను తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పరిధిలోని పన్నులను, పథకాలను మరియు సంస్థలను తనిఖీ చేసే అధికారం ఆన్సర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి లేదా సిఇఓకి ఉంటుంది. నెక్స్ట్, మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు అందరు కలిసి ఎన్నుకునే విధానం. మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ఒక వ్యక్తిని ఎంపీటీసీ సభ్యులందరూ ఎన్నుకుంటారు కదా, సో ఆ ఎన్నుకునే విధానానికి పేరేంటి? చేతులెత్తే పద్ధతి ద్వారా
ఎన్నుకుంటారు. సో అక్కడ అందరు కూర్చుంటారు. సో ఎవరైతే మండల అధ్యక్షుడు పోస్ట్ చేస్తారో, ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకో, వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు. సో ఎవరికైతే మీరు ఓటు వేస్తారో చేతులు లేపండి అన్నప్పుడు చేతులు ఎత్తుతారు. ఎవరికైతే ఎక్కువ మెజారిటీ ఉంటుందో వాళ్ళే అధ్యక్షులుగా ఎన్నుకోబడతారు. నెక్స్ట్, ఎన్నికైన పంచాయతీలోని సభ్యులు ఎన్ని రోజుల వరకు గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హుడిగా ప్రకటించవచ్చు? ఆన్సర్, 90 రోజులు. ఒకవేళ వరుసగా 90 రోజులు కనుక సమావేశాలకు హాజరు కాకుంటే పూర్తిగా అంటే టోటల్గా పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సమావేశాల వివరాలను కార్యదర్శి నమోదు చేసే విధానాన్ని ఏ పేరుతో పిలుస్తారు? సమావేశాలు జరుగుతాయి కదా, సో ఆ సమావేశాలను మొత్తం అంటే ప్రతి ఒక్క విషయాలు అంటే సమావేశంలో జరిగేటువంటి అన్ని విషయాలను రికార్డ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారు? ఆన్సర్, మినట్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ సెక్షన్ 47 ప్రకారం ఇది వివరిస్తుంది. సెక్షన్ 47లో ఉంది వివరాలు ఇది. సో మినట్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అంటే సభలో జరిగే ప్రతి నిమిషం కూడా రికార్డ్ చేసి ఆ వివరాలన్నీ పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ఎవరు? పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్, చెత్తా చెదారాన్ని రోడ్లపై వేస్తే ఎంత జరిమానా విధించే విధంగా 2018 పంచాయతీరాజ్ చట్టం నిర్ణయించింది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. 500 రూపాయలుగా నిర్ణయించింది. నెక్స్ట్ వన్, పంచాయతీ సెక్రటరీ విధుల్లో భాగంగా హరితహారం కింద నాటిన మొక్కలలో ఎంత శాతం మొక్కలు జీవించి లేకుంటే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటారు? గ్రామ పంచాయతీ సెక్రటరీ విధుల్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్, 85%. ఒకవేళ పంచాయతీ సెక్రటరీ తన పంచాయతీ గ్రామ పంచాయతీ పరిధిలో 100% మొక్కలు నాటాడు అనుకుని, అంటే 100 మొక్కలు నాటాడు అనుకుని, అందులో 85 మొక్కలు ఖచ్చితంగా బతికి ఉండాలి. అలా అయితే ఏం కాదు, లేదా ఒకవేళ తక్కువగా అయినట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అతనిపైన. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో జనన మరణాల నమోదు అధికారి ఎవరు? ఆన్సర్, పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ వన్, జిల్లా పరిషత్ అధికారి ప్రతి నెల కనీసం ఎన్ని పంచాయతీలను తనిఖీ చేయవచ్చు? జిల్లా పరిషత్ అధికారి ప్రతి నెల కనీసం ఎన్ని పంచాయతీలను తనిఖీ చేయాలి? ఆన్సర్, ప్రతి నెల కనీసం 5 పంచాయతీలను, అంటే జిల్లా పరిషత్లోని ఆ పరిధిలో ఏవైతే పంచాయతీలు ఉంటాయో అందులో 5 పంచాయతీలను ఖచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది, విజిట్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఏ ఆర్టికల్ ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి వివరిస్తుంది? ఆన్సర్, సెక్షన్ 244 ప్రకారం రాష్ట్రానికి ఒక ఆర్థిక సంఘం గురించి వివరణ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్ ఎన్నికల కమిషన్ను నియమించును, అంటే గవర్నరే నియమిస్తారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఫారసు మేరకు. నెక్స్ట్, షెడ్యూల్ ప్రాంతాల్లో భూసేకరణ జరపదలుచుకున్నప్పుడు తప్పనిసరిగా ఎవరిని సంప్రదించాలి? ఆన్సర్, గ్రామ సభని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది. నోట్, రైట్ టు ఫేర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది. అంటే ఈ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను ఎవరైతే బిజినెస్ కోసం కావచ్చు, వ్యాపారం కోసం, దేనికోసమైనా ల్యాండ్ని అక్విజిషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతైతే నష్టపరిహారం చెల్లించాలో విధిగా వారికి ఖచ్చితంగా చెల్లించాలి. నెక్స్ట్, ఒక ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 15 రోజుల్లోనే ఇంటి పన్నులను అంచనాలు రూపొందించాలి ఖచ్చితంగా. అంటే ఆ గ్రామ పంచాయతీలో ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి ఇంటి పన్నులన్నింటినీ కూడా రూపొందించాలి. అదేవిధంగా ఎన్ని రోజుల్లో పన్నులు వసూలు చేయాలి, అలా 15 రోజుల్లో రూపొందించిన తర్వాత ఎన్ని రోజుల్లో వసూలు చేయాలి? ఆన్సర్, 3 నెలల్లో ఖచ్చితంగా పన్నులన్నింటినీ కూడా వసూలు చేయాలి, లేదా సర్పంచ్ పైన కార్యదర్శి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ వన్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ని తొలగించే అధికారం ఏ అధికరణలో ఇవ్వడం జరిగింది? సెక్షన్ 20 ప్రకారం అవినీతి ఆరోపణలు నేర నిరూపణ ప్రజాప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 8 కింద నిరూపించబడితే పదవిని కోల్పోతాడు శాశ్వతంగా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఒకవేళ అంటే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో నా వీడియోలు షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసే వీడియో మీకు మొదటగా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.